వందే బృందావనచరం వల్లవీ జనవల్లవం జయంతీ సంభవం దామ వైజయంతీ విభూషణం సుధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచర నారాయణ పరం బ్రహ్మ గీతా శాస్త్రే సమీరిత యోనిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహత స్థితరాణి త్రణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కే కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. భగవద్గీతలో 2వ అధ్యాయం 47వ శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేస్తున్నాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ హేతుర్భూర్ మాతే సంగోస్త్వ కర్మణి. అర్జునుడు కృష్ణుడి దగ్గర అడిగినటువంటి ఒక సందేహానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఋషికేశ, మోక్ష సాధనముగా మనం కర్మములను అనుష్ఠించాలన్నా మిగిలిన విషయానికి మనం ఈ కర్మానుష్ఠానాన్ని చేయకూడదా? నిత్య నైమిత్తిక కర్మములను చెయ్యాలనా వద్దా అని ఒక సందేహం అర్జునునికి కలిగింది. ఆ సందేహానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. కర్మణ్యేవ అధికారః తే అని అంటున్నారు. శాస్త్రంలో విధింపబడిన కర్మములు ఏదేది ఉన్నాయో దాన్ని చెయ్యుటకు నీకు అర్హత ఉంది. దానివల్ల వచ్చుచున్న ఫలితం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఆసక్తిని చూపించవద్దు. చేసే ఆ కార్యం, ఆ కర్మ, ఆ విధంగా నువ్వు ఆ కర్మను చేసినప్పుడు నిన్ను కర్తగా ఆ ఫలితం అనేది రావడానికి నేనే కారణం అనే రకంగా నువ్వు ఉండకుండా ఉండడమే మంచిది. అందువల్ల కర్మం చేసే విషయంలో నీకు అధికారం అనేది ఉంది, ఫలితంలో మాత్రం నీకు అధికారం లేదు, దాంట్లో ఆసక్తిని చూపించవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ కర్మ అనేది 3 విధంగా ఉంది: నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ అని. ఈ విధంగా 3 విధమైనటువంటి ఈ కర్మ ఉన్నప్పుడు అందులో ఆసక్తిని పెట్టుకోకుండా భగవత్ ప్రీత్యర్థం అనే రకంగా ఆ భగవంతుణ్ణి ఉద్దేశించి ఈ నిత్య నైమిత్తిక కామ్య కర్మములను చేయవలేను. నిత్య కర్మ అంటే సంధ్యావందనం మొదలైన కార్యాన్ని చేయడం. ఈ సంధ్యావందనం మొదలైనటువంటి కార్యాన్ని చెయ్యకపోతే సంధ్యాహీన అశుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు అని శాస్త్రంలో చెప్పినట్టు, ఈ సంధ్యావందనం అనేటువంటి కార్యాన్ని, ఆ అనుష్ఠానాన్ని చెయ్యకపోతే, దాన్ని అనుష్ఠించకపోతే ఏ వైదికమైనటువంటి కర్మ చేయడానికి అతనికి అర్హత అనేది రాకుండా పోతుంది, లేకుండా పోతుంది. అందువల్ల సంధ్యావందనం అనే నిత్యకర్మ అనుష్ఠానం తప్పకుండా చేయాలి. అదేవిధంగా నైమిత్తిక కర్మ ఉంది. ఒక మాసం పుట్టినప్పుడు మాస ప్రవేశం అంటాం, అటువంటి సమయంలో తర్పణం వదలడం, తండ్రి లేని వాళ్ళు తర్పణం వదలడం అనేటువంటి కార్యం ఒకటి ఉంది, దాన్ని తప్పకుండా చేసి తీరాలి. వీటిని చెయ్యకపోతే భగవంతుని యొక్క ఆ కోపానికి మనం గురి అవుతాం. అందువల్ల నిత్య నైమిత్తిక కర్మములు, దీన్ని చేస్తే దానివల్ల వచ్చుచున్న ఏదో ఒక ఫలితం ఒకటి ఉంది అని శాస్త్రం చూపించిన ఆ ఫలితంలో మనకు అపేక్ష ఉండకూడదు.
భగవద్ ఆరాధన రూపంగా మనం ఆ కార్యాన్ని చెయ్యాలి. అదేవిధంగా కామ్యకర్మ ఉంది, ఏదో ఒక కోరికను మనసులో పెట్టుకొని అది నెరవేరడానికి నేను ఈ విధంగా చేస్తున్నానని ఆ కార్యాన్ని మనం చేయడానికి మొదలుపెట్టడం. ఇటువంటి కామ్యకర్మములను చేసి ఎవరైతే చేస్తున్నాడో అతనికి విధింపబడి ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కోరకుండా, దాంట్లో ఆసక్తి చూపించకుండా, ఇది భగవంతుని యొక్క ప్రీత్యర్థం, ఇది భగవంతునికే అర్పణం చేస్తాను అనే భావంతో మనం చెయ్యాలి. అందువల్ల ఏ కార్యాన్ని చేసినా నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయకూడదు. అనేక మంది కలిసి ఒక కార్యాన్ని చేసినప్పుడు ఇంతమంది ఉండినా నేను కదా చేస్తున్నాను అనేటువంటి భావం ఒక వ్యక్తికి కలిగితే అటువంటి భావం రాకూడదు. నువ్వు ఎటువంటి వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో ఒక ఐదుగురికి సంబంధం అనేది ఉంది అనేటువంటి విషయాన్ని అర్జున నేను తర్వాత నీకు చెప్తాను అని కృష్ణ పరమాత్మ దాన్ని 18వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. అందువల్ల అర్జున నువ్వు చేసే వ్యాపారాలు అందులో భగవంతుణ్ణి ప్రధానకర్తగా భావించి నువ్వు ఆ కార్యాన్ని ప్రారంభం చెయ్యాలి. మనం చేస్తున్న కార్యం, మనం చేసే తినే కార్యం, దానివల్ల కలుగుతూ ఉన్నటువంటి ఆ ఆకలి తీరడం అనేటువంటి ఫలితం, ఇది కూడా ఆ భగవంతుడే అన్నిటికీ కారణం అనే భావం మనకు కలగాలి. ఇదే భగవద్గీతలో 9వ అధ్యాయంలో యదస్నాసీన్ ఒక శ్లోకంలో ఈ భోజన విషయాన్ని కూడా భగవంతునికి అర్పితంగా మనం భావించాలనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారు. అన్నిటి కారణం యహ ఆత్మానం అంతరో యమయతి అనేటువంటి శృతి దానికి కారణం. అందువల్ల ఏ కార్యాన్ని చేసినా భగవంతుడు తమ ప్రీతి కొరకు తమ తిరువారాధనమైనటువంటి ఆరాధనమైనటువంటి ఈ కర్మను అతనికి సంబంధించినటువంటి దాసుడుగా ఉండే నా ద్వారా ఆయన చేయించుకుంటున్నాడు అనే భావంతో చెయ్యాలి. ఫలితాన్ని మనం కోరకూడదు, ఆ కర్మములు మాత్రం చేసి తీరాలి అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఫలితం ఏమి సంభవించకుండా ఉంటే ఎందుకు కర్మ అనుష్ఠానం చేయాలా, ఎందుకు కర్మను చేయాలా అనే భావం మనకు రాకూడదు. అల్పమైనటువంటి ఈ ఫలితం లేకుండా పోయినా మనం చేసే కార్యాన్ని బట్టి ఆ కర్మానుష్ఠానం బట్టి ఆ కర్మానుష్ఠానాన్ని బట్టి అపరిమితమైనటువంటి ఫలితంగా ఆ భగవంతుని యొక్క ప్రీతి కలుగుతుంది కదా. సర్వం కృష్ణార్పణమని కృష్ణార్పణమని మనం భావిస్తే దానివల్ల భగవంతునికి అర్పణం చెయ్యి అని చెప్పిన దాన్ని చూసి ఏదేది చెయ్యకూడదని శాస్త్రం నిషేధిస్తుందో అన్నిటి చేసేసి చివరిలో కృష్ణార్పణం అని మనం చెప్పకూడదు, ఆ విధంగా చేయకూడదు. అంటే శాస్త్రం దీన్ని నిషేధించిందో దాన్ని చేయకూడదు, దాన్ని నాకు సమర్పణం చేయకూడదు. శాస్త్రాలు దీన్ని చెయ్యాలని బోధిస్తున్నాయో దాన్ని బాగా చేసి భగవదర్పణం అని దాన్ని భగవంతునికి అర్పించాలా. ఈ విషయం అన్నిటి మన పూర్వాచార్యులు చక్కగా ఈ శ్లోక వ్యాఖ్యానాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధరంజయ సిద్ధ్య సిద్ధ్యోహో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తరువాత శ్లోకం 48వ శ్లోకం.
రాజ్యం, మన యొక్క బంధువులు అనే భావంతో మనం ఉండకుండా, దీంట్లో ఆసక్తిని చూపించకుండా కర్మమును మాత్రం మనం చేస్తూ ఉండాలి. రాజ్యంలో ఆశతో యుద్ధాన్ని చేస్తే దానివల్ల ఏదో ఒక రకమైనటువంటి బంధం కలుగుతుంది తప్ప ఈ బంధం అనేది మన దగ్గర నుండి పోదు. అదేవిధంగా బంధువుల విషయంలో ఒకనొక ఆసక్తి, వాళ్ళ విషయంలో ఒక వాంచ ఇదంతా ఉండినట్టయితే మన యొక్క బంధువులు కదా వీళ్ళు, వీళ్లను చంపడం ఎలా కుదురుతుంది అనే భావం కలుగుతుంది. అప్పుడు యుద్ధం చెయ్యాలా అనేటువంటి మనసు అప్పుడు రాదు. తమ యొక్క శరీరంలో అధికమైనటువంటి ప్రేమాభిమానం ఉండినట్టయితే మన శరీరంలో ఆ బాణం వచ్చి మన శరీరం పైన పడితే దానివల్ల రక్తము చేస్తుంది కదా, వ్రణం కలుగుతూ ఏర్పడుతుంది కదా అని ఒకనొక భావం కలిగి దానివల్ల యుద్ధానికి వెళ్ళడమే, అయ్యో యుద్ధానికి వెళ్ళడమా అనే ఒక భయం ఏర్పడుతుంది. ఈ విధంగా శైత్యము, తాపము వీటికి భయపడి కాలంలో చేయవలసినటువంటి కార్యాన్ని కూడా చేయకుండా పోతారు. అందువల్ల అధికమైనటువంటి ఆసక్తిను వదిలేసి నీకు విహితమైనటువంటి కర్మాన్ని అర్జున నువ్వు చెయ్యి అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. ధనంజయ అర్జున, చేసే కర్మ అందులో ఎటువంటి వ్యత్యాసం లేకుండా పోయినా మనం ఒక కర్మ చేస్తున్నాం అనేటువంటి భావంతో అది ఒకనొక ఫలితాన్ని ఇస్తుంది అనే భావంతో మనం ఆ కార్యాన్ని చేసినప్పుడు, అగ్నిహోత్రం అనేటువంటి ఒక కర్మను ఎటువంటి ఫలితాన్ని కోరకుండా భగవత్ప్రీత్యర్థం అని చేసినట్టయితే అది శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అదే అగ్నిహోత్రం అనేటువంటి ఆ కార్యాన్ని ఏదో ఫలితాన్ని మన మనసులో పెట్టుకొని చేసినట్టయితే, భగవదర్పితం అని భావం లేకుండా మనం ఉండినట్టయితే, ఆ కర్మానుష్ఠానం చేసినట్టయితే స్వర్గం మొదలైన ఆ ఫలితాన్ని కోరుతూ ఆ పని చేసినట్టయితే అల్పమైనటువంటి ఆ ఫలితాన్ని ఇచ్చి మనను తిరిగి ఈ సంసారంలో మనం పడినట్టు, సంసారిగానే మనం ఉండినట్టు అది చేసేస్తుంది. భగవత్ ప్రీత్యర్థం అని చేసే కర్మ దాంట్లో కొన్ని కొరతలు కలిగినా దానివల్ల కర్మనాశం అనేది సంభవించదు. ఇతర ఫలితాన్ని ఉద్దేశించి చేసే ఆ కార్యములు కొద్దిగా దోషం ఏర్పడినా ఆ కర్మ పరిపూర్తి అనేది రాదు, ఫలితం రాదు, విపరీతమైనటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది. అందువల్ల ఇటువంటి వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకొని ఏ కర్మానుష్ఠానం చేసినా, ఏ కర్మను అనుష్ఠించినా ఫలితాన్ని కోరకుండా ఉండవలయను అనేటువంటి విషయాన్ని ఈ దూరేణ హ్యవరం కర్మ అనేటువంటి 49వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగా యయుజ్యస్వ యోగా కర్మసు కౌశలం. ఫలితాన్ని కోరకుండా చేసే కర్మ అది ఎటువంటిదంటే పాపం వల్ల, అంటే పాపం
ఈ పాపం వల్ల కలిగే కొన్ని ఉంటాయి. అంటే పాపం అంటే ఆ పాపం అనేటువంటి ఒకనొక ఇనుముతో కూడినటువంటి సంగళ్ళులాగా, అంటే మనం కర్మ చేస్తున్నాం ఫలితాన్ని కోరలేదు, ఆ విధంగా కర్మ చేస్తే పాపం అనేటువంటి మనకు ఒకనొక ఇనుముతో కూడినటువంటి సంగేళ్ళుతో మనం కూడి ఉండినా, పుణ్యం అనేటువంటి బంగారుతో కూడినటువంటి సంగేళ్ళుతో మనం ఉండినా, ఈ రెండు మన దగ్గర నుండి పడిపోతాయి. నాశం లేని ఒకనొక ఆత్మస్వరూపాన్ని మనం దర్శించవచ్చు అన్నారు మన పూర్వాచారులు. అంటే పాపం చేసిన దానివల్ల ఎటువంటి బంధం అనేది కలుగుతుందో ఆ విధంగా ఫలితాన్ని ఉద్దేశించి చేసే పుణ్యం వల్ల కూడా బంధమే మనకు కలుగుతుంది. స్వర్గం మొదలైన ఇతర ఫలితాన్ని కోరే వాళ్లకు ఆ స్వర్గం అతని కావాలా అనే భావంతో వాడు చేస్తున్నాడు కనుక అతనికి అది ఇష్టహేతువుగా ఉన్నందువలన ఆ కార్యం అంటే ఆ కర్మానుష్ఠానాన్ని చేసిన దానివల్ల అతనికి పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వచ్చిన మోక్షాన్ని వాడు కోరలేదు, స్వర్గాన్ని వాడు కోరినాడు. అందువల్ల మోక్షాన్ని కోరే వాళ్లకు అది అనిష్టమైనటువంటి ఆ స్వర్గానికి అది కారణంగా మారుతుంది, ఇష్టమైనటువంటి మోక్షానికి అది ప్రతిబంధంగా మారుతుంది, కనుక దానివల్ల పాపం సంభవిస్తుంది. అందువల్ల పుణ్యం అనేది బంధకం అవుతుంది, పుణ్యం అనేది అది కూడా ఒక విధమైనటువంటి పాపమే అనే దాన్ని చక్కగా ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మన పూర్వాచారులు వ్యాఖ్యానిస్తున్నారు. మన ఇష్టానికి ఏదైతే కారణంగా ఉంటుందో, అంటే మనం ఇష్టం ఏదో ఒకటి, మనకి ఏదో ఒక దాన్ని మనం కోరుతున్నాం, అదే మనకి ఇష్టం, దానికి ఏదైతే కారణంగా ఉంటుందో అది శాస్త్రవిహితంగా ఉంటే, శాస్త్రంలో చెప్పబడినట్టు అది దాన్ని చేసినట్టయితే అప్పుడు పుణ్యం మనకు లభిస్తుంది. మన ఇష్టానికి విరోధిగా అనిష్టానికి సాధనముగా ఉండేది పాపము, మనకు ఇష్టం కానీ నరకం మొదలైనటువంటి దాన్ని మనకు వచ్చినట్టు చేసేది కొన్ని, అంటే అబద్ధం మాట్లాడడం, దొంగతనం చేయడం, ఇటువంటి కార్యాలు. అదేవిధంగా ఇటువంటి కార్యం చేసిన దానివల్ల పాపం సంభవిస్తుంది. పశు, పుత్రుడు, స్వర్గం వీటిని ఇచ్చే పుత్రకామేష్టి మొదలైనటువంటి ఆ కామ్యకర్మ వలన పుణ్యం అనేది వస్తుంది. వచ్చిన ప్రధానమైనటువంటి ఆ మోక్షం రాదు కదా, అందువల్ల పుణ్యం కూడా ఒక విధంగా చూస్తే పాపమే. ఏతేవై నిరయాస్తాత స్థానస్య పరమాత్మనః అన్నట్టు ఆ శివైకుంఠం యొక్క ఆ స్థితిని చూసి, దాని యొక్క గొప్పతనాన్ని చూసి, మిగిలిన దాన్ని చూస్తే మిగిలినవి అన్నీ నరకానికి సమానమే అని ఈ శ్లోకం చెప్తుంది. అందువల్ల స్వర్గం కూడా మోక్షాన్ని ఎవరైతే కోరుతున్నాడో అతనికి నరకం లాంటిదే. దాన్ని ఇచ్చే ఆ పుణ్యములు అతనికి ఇష్టమైనటువంటి మోక్షానికి అది విరోధిగా, అనిష్టమైనటువంటి స్వర్గానికి అది సాధనంగా అవుతుంది, కనుక దీనివల్ల పాపమే సంభవిస్తుంది, అందువల్ల స్వర్గం కూడా నరకమే అని అన్నారు మన పూర్వాచారులు. ఇష్టానుసారం
నడవాలా అనేటువంటి భావంతో కూడిన వ్యక్తికి సంగేళ్లులాగా ఉన్నటువంటి ప్రతిబంధకం అది, ఆ సంగేళ్ళు అనేది ఇనుముతో చేసినా ఏమి బంగారుతో ఉండినా ఏమి రెండు ప్రతిబంధకమే కదా. దీంట్లో వ్యత్యాసం ఉండినా బాగా స్వేచ్ఛగా సంచరించాలనేటువంటి భావంతో కూడిన వ్యక్తికి ఇది రెండు ఒకటే. ఆ విధంగానే మోక్షాన్ని ఎవరైతే కోరుతున్నాడో అతనికి ఈ పాపములు ఇనుముతో కూడినటువంటి సంగేళ్ళు లాంటిది, పుణ్యాలు స్వర్ణముతో చేసినటువంటి సంగేళ్ళు లాంటిది, రెండు ప్రతిబంధకమే. అందువల్ల అర్జున, నేను చెప్పిన ప్రకారం నువ్వు కర్మములను భగవత్ కైంకర్యం అనే భావంతో ఇతర ఫలితాన్ని కోరకుండా నువ్వు చేసినట్టయితే పరంపరయా ఈ రెండు సంగేళ్ళు నీ చేతి నుంచి కింద పడిపోతాయి, నువ్వు ముక్తాత్మ అవుతావు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఈ బుద్ధి యోగంతో కూడిన వాళ్ళు చేసే ఈ కర్మములు, ఈ కర్మముల యొక్క ఫలితాన్ని వాళ్ళు త్యజించి భక్తి యోగం వచ్చే వరకు దానికి సంబంధించినటువంటి ఉపాయాన్ని అనుష్ఠిస్తే సంసార బంధం నుండి విముక్తి కలిగి శోకం లేని ఆ దివ్యమైనటువంటి ఆ పదాన్ని, ఆ పరమ పదాన్ని వాళ్ళు పొందుతారు. ఈ సమస్త ఉపనిషత్తులో ప్రసిద్ధంగా చెప్పబడినటువంటి విషయం ఇది, వేద ప్రసిద్ధమైనటువంటి విషయం. అనామయం పదం గచ్చంతి, శోకం లేని ఒకనొక స్థానానికి వెళ్తున్నారు అని శృతి చెప్తుంది. పద్యత ఇతి పదం అని పదం గచ్చంతి అనామయం అని ఈ గీతా వచన ప్రకారం శోకం లేని పదాన్ని వాళ్ళు పొందుతారు. పదం అంటే అర్థం ఏమి? పద్యత ఇతి పదం, పొంద ఎవరి వల్ల ఏది పొందబడుతుందో దీన్ని వాళ్ళు పొందుతారో అది. శోకం లేని ఒకనొక విలక్షణమైనటువంటి స్థాన విశేషం పరమపదం, నిత్య విభూతి శ్రీవైకుంఠం అని అంటారు దీన్ని. అందువల్ల పరమ ఫలితమైనటువంటి ఆ స్థానం, అక్కడికి వెళ్తే పరమాత్మ యొక్క ఆ స్వరూపం, ఆ పరమాత్మ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ సందర్శనం అన్నీ ఇతనికి లభిస్తుంది. అందువల్ల ఆ పదం అనేటువంటి ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ పదం ఎటువంటి అర్థాన్ని తెలియపరుస్తుంది అంటే, భూమిని తవ్వితే ఒకనొక బావిగా అది మారిన వెంటనే ఆ బావిలో ఎలాగైతే జలం ఉంటుందో, జలం వస్తూ ఉంటుందో ఆ మాదిరిగా సంసార బంధం పోతే ఆ పదప్రాప్తి అనేది స్వయంగానే వస్తుంది అనే దాన్ని ఈ శ్లోకం మనకు తెలియపరుస్తూ ఉంది. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ధర్మేణ పాపం అపనుదతి అని చెప్పినట్టు, ఫలితంలో ఒక ఆసక్తి పెట్టుకోకుండా భగవత్ కైంకర్య రూపముగా చేసే కర్మములు భగవంతునికి ప్రీతిని ఇస్తుంది కనుక
దానివల్ల ఆ భగవంతుని యొక్క ముఖోల్లాసం వలన పాపాలు నశిస్తాయి. ఆ విధంగా పాపాలు ఇతని దగ్గర నుండి పోతున్నాయి కనుక ఈ కార్యముగా ఉన్నటువంటి ఈ దేహాత్మ భ్రమం, దేహమే ఆత్మ అనేటువంటి మోహం, అదేవిధంగా స్వతంత్రాత్మ భ్రమం, నేనే స్వతంత్రుడు అనేటువంటి ఆ మోహం, ఇవి పోతాయి. అందువల్ల ఈ విధంగా పోయిన వెంటనే అల్పమైనటువంటి ఫలితాన్ని కోరుతూ ఉన్నటువంటి ఆ దశ అనేది పోతుంది కదా, దానివల్ల ఆ మోహం పోయిన వెంటనే అప్పుడు ఒకనొక జ్ఞానం కలుగుతుంది, అయ్యో ఇంతవరకు మనం ఇలా ఉండినాం కదా అనేటువంటి ఒకనొక నిర్వేదం అనేది కలుగుతుంది. ఆ నిర్వేదం కలిగినప్పుడు మిక్కిలి కావలసినటువంటి వ్యక్తిగా ఉండే నేను ఏ ఏ ఫలితాన్ని వదులు అని చెప్పినానో అతి అల్పమైనటువంటి అందులో అర్జున నీకు ఉండినటువంటి ఆసక్తి అది పోయిన వెంటనే నువ్వు నన్ను ఎప్పుడైతే పొందుతావో అప్పుడు ముందు ఉండినటువంటి ఆ స్థితి దాన్ని తలుచుకొని అయ్యో ఇంతవరకు నేను ఎలా ఉండినాను, ఇప్పుడే కదా నాకు ఆ నిజమైనటువంటి విషయం తెలిసినది అర్థమైనది అనే భావం నీకు కలుగుతుంది. అంటే ఇంతవరకు మనం వృథా చేశాం కాలాన్ని. మిక్కిలి ఆనందదాయకమైనటువంటి ఆ మోక్ష సామ్రాజ్యం అదే కదా మనకు కావలసినది, ఈ అల్పంగా నాశమయ్యే విధంగా ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి కొన్ని విషయాల్లో ఆసక్తిని చూపిస్తూ కాలాన్ని వృధా చేశాను అనేటువంటి ఒకనొక నిర్వేదం మనకు అప్పుడు కలుగుతుంది. స్వామి వేదాంత దేశికులు వారు పరమపద సోపానం అని ఒక రహస్య గ్రంథాన్ని అనుగ్రహించారు. అందులో పరమపదానికి ఆయన మెట్లు వేశారు, 9 మెట్లు వేశారు ఆయన. వివేక పర్వ, నిర్వేద పర్వ, విరక్తి పర్వ, భీతి పర్వ, ప్రసాదన పర్వ, ఉత్క్రమణ పర్వ, అర్చిరాది పర్వ, దివ్యదేశ ప్రాప్తి పర్వ, ప్రాప్తి పర్వ అని 9 మెట్లను ఆయన కట్టినారన్నమాట. అందులో ఆ రెండవ మెట్టు కింద నుంచి, రెండవ మెట్టు ఫస్ట్ వివేకం కలగడం. వివేకం కలిగిన తరువాత అయ్యో మనం ఇలా ఉండినాం కదా, ఇలా ఉండినాం కదా అని బాధపడడం. దాన్ని నిర్వేద పర్వ అనే పేరుతో స్వామి దేశికులు వారు చక్కగా పరమపద సోపానంలో మనకు ఉపదేశించారు. చక్కని విషయాలు అందులో చెప్పబడినాయి. అందులో విశేషించి స్వామి దేశికులు వారు ఆ పరమపద ఆ నిర్వేద పరమపద సోపానంలో ఉన్నటువంటి ఆ నిర్వేద పర్వలో ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఎటువంటిది అంటే, సంసారంలో అనాధికారముగా అటు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ జీవుడు తమ యొక్క స్థితిను తలుచుకొని అయ్యో ఇలా ఉండినాం కదా మనం అనే భావం అతనికి వివేకం కలిగిన తర్వాత ఏర్పడుతుంది. అటువంటి వివేకాన్ని పొందినటువంటి వ్యక్తి అళుదే పలపహలం పోయినవెన్రు అంజి అళుదేన్ అరవణైమేల్ కండు తొడుదేన్ అని అళ్వారు చెప్పినట్టు, అయ్యో ఎన్నో రోజులు గడిచిపోయినాయి, భగవత్ చింత లేకుండానే పోయినాయి అనేటువంటి బాధ మనకు అప్పుడు ఏర్పడుతుంది, కలుగుతుంది. అందువల్ల అప్పుడు ఇంతవరకు గడిచినటువంటి ఆ కాలమంతా ఎటువంటిది, మహాతమస్సులాగా పెద్ద అంధకారావృతంగా ఉన్నటువంటి ఆ కాలం, ఎన్నో కాలాలు. ఆ కాలంలో ఈ శరీరం, ఈ అవయవాలు ఏమి లేకుండా అట్టనే పడి ఉండినాను. అదేవిధంగా భగవత్ కైంకర్యంలో ఆసక్తి చూపించకుండా
ఈ ఇంద్రియాలు ఇంద్రియములకు దాసుడుగా మారి ఉండినాను. భగవంతునికి సంబంధించినటువంటి విషయంలో కాలక్షేపం చేయకుండా లౌకికమైనటువంటి విషయ సుఖంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉండిపోయినాను. భగవద్ అనుభవాన్ని పోగొట్టుకొని ఉండకూడదు, భగవద్ అనుభవంతోనే ఎల్లప్పుడూ ఉండాలా అనే భావాన్ని అర్థం చేసుకోకుండా ఇతర విషయంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ అయ్యో నేను ఉండినాను, సమస్త జీవరాశి దగ్గర ప్రేమభావంతో ఉండవలసినటువంటి నేను ఇతర ప్రాణులను చంపేసి తినే ఒకనొక వ్యక్తిగా నేను ఉండినాను, భగవన్నామ సంకీర్తనం చేయవలసినటువంటి నేను భగవద్ అపచారాన్ని చేస్తూ ఉండినాను అని బాధపడడం. అందువల్ల ఈ ప్రకృతిలో ప్రకృతి బసుడుగా మారి ఇష్టానుసారం తిరిగి అటు ఇటు సంచరిస్తూ ఈ కాలాన్ని వృధా చేశాను అని ఆ జీవుడు, వివేకాన్ని పొందిన జీవుడు కష్టపడతాడు. దాన్ని స్వామి వేదాంత దేశికులు వారు నిర్వేద పర్వలో చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది. దాన్ని చూస్తే స్వామి యొక్క ఆ ఎన్ని ప్రమాణాలు అందులో ఆయన చెప్పినటువంటి దాన్ని చూసినప్పుడు ఆ నిర్వేద ఆ పర్వాలో అయ్యో సకృత్ ఉచ్చరితం ఏన హరిరితి అక్షరద్వయం అని హరి అనేటువంటి ఆ రెండు అక్షరాన్ని ఒకసారి నేను పలికి ఉంటే ఎంత బాగుంటుంది, నేను దాన్ని చేయలేదే, ఆ విధంగా నేను కనుక హరి అని చెప్పి ఉంటే మోక్షాన్ని పొందుటకు అది సాధనంగా ఉంటుంది కదా. సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయి జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథ కుత అని విష్ణు పురాణంలో చెప్పినట్టు సమస్త జీవ సమూహాన్ని శరీరముగా చేసుకొని ఈ జగత్ అన్నిటిలో అంతర్యామీగా వ్యాపించి అందరికీ నాయకుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అయినటువంటి ఆ గోవిందుడు ఉండేటప్పుడు ఎవరి దగ్గర మనకు భయం, ఇతడు మనకు స్నేహితుడు, ఇతడు మనకు విరోధి అనేటువంటి మాట ఎందుకు, ఆ భగవంతుడు ఉన్నాడు కదా. అందువల్ల ఆ భగవంతుని యొక్క ఆ విలక్షణమైనటువంటి ఆ స్వరూప స్వభావాదులను అర్థం చేసుకోకుండా ఉండిపోయినాను కదా అనేటువంటి భావం, అదే నిర్వేదం. అటువంటి భావ ఆ భావంతో కాలాన్ని వృధా చేశానని అయ్యో ఎన్నో జన్మ నాకు వచ్చినాయి పోయినాయి. సింహేన భూత్వా బహవో మయా అత్తాహ వ్యాఘ్రేణ భూత్వా బహవో మయా అత్తాహ విష్ణు ధర్మంలో ఉన్నటువంటి శ్లోకం. నాకు ఎన్నో జన్మలు గడిచాయి, ఒక జన్మలో నేను సింహముగా పుట్టి ఉండొచ్చు, ఎన్నో ప్రాణులను చంపేసి నేను తిని ఉన్నా భుజించి ఉన్నాను, వేట పులిగా నేను పుట్టినాను, ఎన్నో ప్రాణులను చంపేసి నేను భుజించి ఉన్నాను అని వీడు అనుకుంటున్నాట మనసులో. ఒకవేళ సింహముగా పుట్టినానో ఏమో, వేట పులిగా పుట్టినానో ఏమో అని అనుకుంటున్నాడు వీడు. నసంతి తావంతి బలాని లోకే సర్వేషు నానాబ్దిషు సర్వకాలం స్తన్యాని యావంతి మయా అతి ఘోరే పీతాని సంసార మహాసముద్రే అని విష్ణు ధర్మంలో ఒక శ్లోకం, క్షత్రబంధు ఉపాఖ్యానంలో ఉండే శ్లోకం. హే నాథ, భయంకరమైనటువంటి ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మారి మారి ఎన్నో జన్మములను పొంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి దగ్గర నేను తాగినటువంటి ఆ పాలు మొత్తం అన్నిటిను అట్లే లెక్క ఎంత ఉంటుంది అని అటు చూస్తే అనాది కాలముగా అన్ని సముద్రాల్లో ఉన్నటువంటి ఆ జలం ఉంది కదా దానికంటే ఎక్కువ అయి ఉంటుంది. నేను ఎంతోమంది తల్లి దగ్గర ఎన్నో జన్మలో ఎంతోమంది దగ్గర నేను పాలు తాగి ఉండొచ్చు. ఇదంతా ఆ జీవుడు ఆ నిర్వేదంతో అనుకుంటున్నట మనసులో, అయ్యో నేను ఇలా ఉండినాను కదా, ఇలా చేశాను కదా అని భావం కలిగి ఉండడం. ఇది ఇటువంటి భావం ఎప్పుడు వస్తుంది అంటే
ఒక వివేకం కలిగితేనే ఆ జీవుడు అటువంటి భావాన్ని పొందుతాడు. దాన్ని వేదాంత దేశికులు వారు పరమపద సోపానంలో చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రకృతికి వసుడుగా మారి నేను ఇన్నికి పని చేశాను అని దాన్ని తెలుసుకొని బాధపడడం, దీన్నే కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల యదాతే మోహ కలిలం బుద్ధిర్ వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య సుతస్య చ అని చక్కగా ఇక్కడ ఈ శ్లోకం ఇటువంటి భావాలన్నిటిను మనకు వ్యక్తపరుస్తూ ఉంది. తరువాత గీతలో 53వ శ్లోకం, శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచరా బుద్ధిహి తదా యోగం అవాప్స్యసి. సర్వజ్ఞుడుగా సర్వసత్తుడుగా పరమకారుణికుడుగా ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆయన సర్వజ్ఞుడు, ఎస్ సర్వజ్ఞ స సర్వవిత్ అని శృతి చెప్తుంది. ఆయన సర్వశక్తుడు, అతని వల్ల కాదు అనేటువంటిది లేదు, అటువంటి సర్వశక్తుడు పరమకారుణికుడు ఆ భగవంతుడు. అటువంటి ఆ విధంగా ఆ భగవంతుడు ఉన్నందువలన భ్రాంతి, అనవధానం, వంచన మొదలైనటువంటి దోషాలు ఏమి అతని దగ్గర సంభవించలేదు. ఆ భగవంతుడు మనకు స్వాభావికమైనటువంటి బంధువుగా ఉన్నాడు. అటువంటి భగవంతుడు కృష్ణుడుగా అవతారం చేసి అర్జునుడికి చేస్తున్నటువంటి ఉపదేశం, అర్జున నాయందు నువ్వు భక్తిభావంతో కూడినవాడై నా విషయాన్ని శ్రవణం చేస్తున్నావు కనుక దానివల్ల ఒక మనసు నీ మనసులో ఒక రకమైనటువంటి మోహం అనేది, ఒక భ్రాంతి అనేది, సందేహం అనేది పోతుంది. అందువల్ల అప్పుడు ఇతర వస్తువుల కంటే వేరుగా నిత్యముగా మిక్కిలి సూక్ష్మముగా ఉన్నటువంటి ఆత్మను గురించి అర్థం చేసుకొని కర్మయోగం వలన నిర్మలమైనటువంటి ఆ మనస్సులో ఎల్లప్పుడూ ఇతర విషయంలో ఆ మనస్సును ఉంచుకోకుండా ఆత్మను గురించి సదా తలుచుకొని ఉండినట్టయితే అప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని నువ్వు పొందుతావు, తప్పకుండా ఆత్మ సందర్శనాన్ని నువ్వు చేస్తావు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. శాస్త్రజన్య ఆత్మజ్ఞానపూర్వక కర్మయోగ స్థితప్రజ్ఞతాఖ్య జ్ఞాననిష్టాం ఆపాదయతి. జ్ఞాననిష్టారూప స్థితప్రజ్ఞతాతు యోగాఖ్యం ఆత్మావలోకనం సాధయతి అని గీతాభాష్యంలో ఉడయవర్లు చక్కగా భగవద్ రామానుజులు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అందువల్ల సమాధి అని ఒక పదాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. అంటే సమాధీయతే అస్మిన్ ఆత్మజ్ఞానం ఇది సమాధి అని విత్పత్తి చెప్తూ మనస్సు అని దీనికి వ్యాఖ్యానం చేశారు దేశికులు వారు తాత్పర్య సుందరికలో. అందువల్ల శాస్త్ర ద్వారా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఇది మొదటి సోపానం. అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాన్ని బాగా చదివి ఆ శాస్త్ర ద్వారా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఇది మొదటి సోపానం, మొదటి మెట్టు అన్నమాట. ఆచార్య కటాక్షం వలన శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకొని దేహం కంటే విలక్షణముగా వేరుగా ఉండేది ఏదైతే ఉందో ఆ ఆత్మతత్వం, శ్రీయపతిగా ఉండే నారాయణునికి శేషభూతుడు ఈ జీవుడు
అనేటువంటి దాన్ని తెలుసుకొని చేయవలసిన ప్రకారం భగవద్ ఆరాధన రూపముగా ఉన్నటువంటి ఆ కార్యం అన్నిటిను చేయడం అనేటువంటి ఆ కర్మయోగం ఉంది చూడండి. ఆ కర్మయోగం అనేది రెండవ మెట్టు. ఆ కర్మయోగం ద్వారా మనస్సులో ఒక రకమైనటువంటి నిర్మాల్యం కలిగి నిర్మలమైనటువంటి మనస్సును పొంది పిమ్మట చేయవలసినటువంటి నిరంతరమైనటువంటి ఎటువంటి మధ్యలో ఆటంకం కలగకుండా ఆత్మధ్యానం అనేటువంటి ఆ జ్ఞానయోగం ఉంది చూడండి. ఆ జ్ఞానయోగం మూడవ మెట్టు అన్నమాట. ఈ జ్ఞానయోగం ద్వారా దానికి సాధనంగా ఉన్నటువంటి అన్నిటితో కూడిన వాడై దానివల్ల ఆత్మసాక్షాత్కారం దీన్ని పొందినట్టయితే దానివల్ల భగవంతుని యొక్క ఆ విలక్షణమైనటువంటి ఆ స్థితిను విలక్షణమైనటువంటి స్వరూప స్వభావాదులను మన దానివల్ల అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 53వ ఈ శ్లోకంలో యోగం అవాప్స్యసీన్ ఉంది. యోగం అంటే ఆత్మావలోకనం అర్థం. ఇక్కడ యోగ శబ్దానికి ఆత్మావలోకనం అర్థం రాశారు గీతా భాష్యంలో. అంటే యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. అతనికి అంటే యోగం వచ్చిందంటారు. అంటే లాటరీలో ఏదో పడింది అతనికి అంటే. అలబ్ధస్య లాభ యోగ, లబ్ధస్య పరిపాలనం క్షేమ అంటారు. యోగక్షేమం అనే పదానికి అర్థం చెప్పినప్పుడు యోగ అంటే అక్కడ అలబ్ధస్య లాభ, ఇంతవరకు దొరకని ఒక వస్తువు అతనికి దొరికితే దాన్ని యోగం, అతనికి అందించి యోగం అండి అంటారు, యోగ జాతకం అంటారు. ఇదే ఇప్పుడు ఇక్కడ అర్థం వేరు. ఇంతవరకు అతను పొందలేదు, పొందని ఒక వస్తువును వాడు పొందినాడు, అప్పుడు ఆ అర్థంలో యోగ శబ్దాన్ని వాడారు. అదేవిధంగా యోగ శబ్దానికి నారద భక్తి సూత్రంలో యోగశ్చిత్తవృత్తి నిరోధ అని ఉంది. చిత్తవృత్తి నిరోధ యోగ అంటే మనస్సును కట్టుబాట్లో ఉంచుకోవడం, దానికి పేరు యోగ అని పేరు రాశారు. అదేవిధంగా వ్యాకరణ శాస్త్రానికి వస్తే వ్యాకరణ శాస్త్రంలో యోగ అంటే సంబంధం ఒక అర్థం రాసి ఉన్నారు, అదేవిధంగా మరొక అర్థం సూత్రం అర్థం రాసి ఉన్నారు. ఈ విధంగా యోగ శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ గీతలో ఈ 53వ శ్లోకంలో యోగ అనే తతో తదా యోగం అవాప్స్యసినప్పుడు యోగం, యోగం అనే పదానికి అర్థం ఇక్కడ ఆత్మావలోకనం అని అర్థాన్ని రామానుజ భాష్యంలో చక్కగా చెప్పడం జరిగినది భాష్యకారులు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు కృష్ణుడిని చూసి అడుగుతున్నాడు, కృష్ణ మనస్సును స్వాధీనపరిచి తమ వశంలో ఆ మనస్సు ఉండినట్టు చేసుకొని ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞుడు అని అంటున్నారు కదా, అటువంటి జ్ఞానయోగి అతని యొక్క స్వరూపం ఎటువంటిది? ఆ స్థిత ప్రజ్ఞుడు దీన్ని గురించి మాట్లాడతాడు, దీన్ని తలుచుకుంటాడు, దీన్ని చేస్తాడు, దీన్ని నాకు ఉపదేశం చేయి కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున జ్ఞాననిష్టలో నాలుగు విధమైనటువంటి దశలు ఉన్నాయి, దాన్ని నాలుగు మెట్లుగా చెప్పవచ్చు మనం. యతమాన సంజ్ఞ, వ్యతిరేక సంజ్ఞ, ఏకేంద్రియ సంజ్ఞ, వశీకార సంజ్ఞ అని నాలుగు చెప్పబడి ఉంది గీతాశాస్త్రంలో. ఆత్మ విషయాన్ని అంటే ఆత్మ విషయంలో మనస్సును పెట్టుకోవడం, ఇతర విషయంలో పెట్టుకోకుండా ఆత్మ విషయంలో మనస్సును ఉంచడం, దీన్ని యతమాన సంజ్ఞ అంటారు. ఇది మొదటి మెట్టు. దీంట్లో ఆసక్తి కానీ ద్వేషం కానీ లేకుండా ఉండడం వ్యతిరేక సంజ్ఞ అనేటువంటి రెండవ మెట్టు. ఈ ఆత్మను గురించి సదా చింతిస్తూ ఉండడం దీన్ని ఏకేంద్రియ సంజ్ఞ అంటారు. ఇది మూడవ మెట్టు. ఆత్మానుభవాన్ని పొంది
సంతోషంతో కూడి ఉండడం వశీకార సంజ్ఞ అంటారు. ఇది నాలుగవ మెట్టు అంటారు. దాన్నంతా ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఉపదేశం చేయబోతున్నారు. శ్రీ భగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. పార్థ అర్జున, ఎల్లప్పుడూ ఆత్మ విషయంలోనే మనస్సును ఉంచి దానివల్ల తృప్తి పొందినవాడై దీనికి ముందు మనస్సులో ఉండినటువంటి ఆ ఆశలు అన్నిటినూ అది పైకి మళ్ళా లేవకుండా ఎవరైతే చేసుకుంటున్నాడో అతనికి పేరు స్థితప్రజ్ఞుడు అని పేరు. అంటే అర్థం ఏమి? ఎవరైతే తమ మనస్సును ఎల్లప్పుడూ ఆత్మస్వరూపంలోనే ఉండినట్టు చేస్తూ ఇతర విషయంలో కొంచెం కూడా సంబంధం లేకుండా చేసుకొని ఆత్మానుభవంలోనే సంతోషాన్ని పొందుతాడో అటువంటి వాడు వశీకార సంజ్ఞ అనేటువంటి ఈ నాలుగవ మెట్లో ఎక్కినవాడు అవుతాడు. ఆ వశీకార సంజ్ఞతో కూడిన వ్యక్తి ఎవరంటే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుణ్ణి చంపుటకు అతని యొక్క తండ్రి హిరణ్యకశిపు ఎన్నో కార్యాన్ని చేశాడు. అందులో క్రూరమైనటువంటి ఆ సర్పములను అతన్ని సంహారం చేయడానికి పంపించినాడు. అప్పుడు ఆ సర్పములు ఒకే సమయంలో ప్రహ్లాదుని యొక్క దేహంలో బాగా తమ వ్యాపారాన్ని అది చేసినా ఆ విధంగా మన శరీరానికి ఈ సర్పం వలన అది కాటేస్తుంది, దానివల్ల మనకు నొప్పి కలుగుతుంది, ఆ విషం మన శరీరంలో పోతుంది, మన ప్రాణం పోతుంది అనే భావం ఏమీ అతనికి ఆ సమయంలో కలగలేదు. కొంచెం కూడా అతడు దాన్ని గురించి కష్టపడలేదు. నా నివేదాత్మనో గాత్రం తత్సృత్యాహ్లాద సుస్థిత అని విష్ణు పురాణం దీన్ని వర్ణిస్తూ ఉంది. అంటే అర్థం ఏమి? ప్రహ్లాదుడు తమ మనస్సును ఆ భగవంతుడు ఆ శ్రీ నృసింహుడు ఆ నృసింహస్వామి ఎందు ఉంచి ఆ నృసింహ అనుభవంలోనే ఉండినాడు. తనను మర్చిపోయినాడు అతడు, భగవత్ చింతతోనే ఉండిపోయినాడు. ఆ విధంగా ఉండిన వ్యక్తి ఒక గృహం లాంటి తమ శరీరాన్ని ఎలా వాడు అప్పుడు అర్థం చేసుకుంటాడు? అందువల్ల ఇటువంటి ఒక స్థితికి ఎవరైతే స్థితిని పొందుతారో ఈ స్థితికి పేరు వశీకార సంజ్ఞ అని పేరు. దాన్ని ఈ శ్లోకం మనకు తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా ఏకేంద్రియ సంజ్ఞ అని మరొకటి. దుఃఖేషు అనిద్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. తమకు మిక్కిలి ఇష్టంగా ఉండేది మన దగ్గర నుంచి పోతుంది, లేకపోతే అనిష్టం సంభవిస్తుంది అనే దానికి తగినట్టు ఎన్నో కారణాలు సమీపించినా దాన్ని గురించి చలించకుండా దుఃఖపడకుండా ఉండడం, అటువంటి ఆ విధంగా మనస్సును పెట్టుకోవడం. ఇష్టంగా ఉండేది ఒకటి వచ్చేటప్పుడు ఎక్కువ సంతోషాన్ని చూపించకుండా రాగం భయం క్రోధం ఇదంతా లేకుండా ఆత్మను చింతించే విధంగా ఎవరైతే ఉంటున్నాడో వాడే ఏకేంద్రియుడు. అంటే ఆత్మలో ఆ మనస్సు అనేటువంటి ఆ ఇంద్రియాన్ని ఉంచినవాడు. ఇది మూడవ మెట్టు అన్నమాట. ఏకేంద్రియ సంజ్ఞ అనేటువంటి ఆ ఒకనొక దశ అన్నమాట. జ్ఞాన నిష్టలో ఉండే నాలుగు దశలో
ఇది మూడవ దశ అన్నమాట. అదేవిధంగా వ్యతిరేక సంజ్ఞ అని ఒకటి, యహా సర్వత్రాన విస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే వ్యతిరేక సంజ్ఞ అనేటువంటి ఒకనొక దశ, దీంట్లో కూడా తమకు మిక్కిలి ఆశ ఉన్నట్టు, కోరిక ఉన్నట్టు, దాంట్లో నాకు ఆసక్తి లేదు అని చూపించడం, ఆసక్తి ఉంది అని చెప్పడం, అదంతా లేకుండా ఉండే ఒకనొక స్టేజ్ అన్నమాట. దాన్ని వ్యతిరేక సంజ్ఞ అంటారు. ఆ దశ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఏది శాస్త్ర నిషిద్ధంగా ఉందో అటువంటి దాంట్లో అతనికి ఆసక్తి ఎక్కువ ఉంది, కోరిక ఎక్కువ ఉంది, ఆశ ఎక్కువ ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు చూస్తే సినిమా చూస్తూనే ఉంటాడు. మరొక వ్యక్తి రేసుకు వెళ్ళడంలోనే అతనికి ఇష్టం. మరొక వ్యక్తి ఎక్కువ తినాలా, ఎక్కడెక్కడ తినే పదార్థం లభిస్తుందో అక్కడంతా వెళ్ళి తినాలా అని భావం. ఈ విధంగా వాళ్ళ వాళ్ళకు ఎన్నో విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు దాంట్లో అటువంటి ఆసక్తిని అన్నిటినూ చూపించకుండా మనస్సును కట్టుబాట్లో ఉంచుకొని దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అటువంటి వ్యక్తిని గురించే ఈ శ్లోకం తెలియపరుస్తుంది. ప్రియంగా ఉండేదాన్ని పొందుటకు వీడు ప్రయత్నం చెయ్యడు, అదృష్టవశంగా వచ్చినటువంటి దాన్ని చూసి ఆహా నాకు వచ్చేసింది అనేటువంటి దానివల్ల వాడు సంతోషించడు, రెండు సమానంగా వాడు చూస్తాడు. ఒక వ్యక్తి అతనికి ఒక విషయంలో మిక్కిలి ప్రియం ఉండినా అది ఎప్పుడు అతనికి లభించినదో దాన్నే తలుచుకొని ఉంటేనే వాడికి సంతోషం. ఎక్కడ అతనికి అది లభించినదో ఆ స్థలాన్ని తలుచుకుంటే అతనికి సంతోషం. ఏ కారణం వల్ల అతనికి అది లభించినదో దాన్ని తలుచుకుంటే అతనికి ప్రీతి కలుగుతుంది. అదేవిధంగా మరికొందరికి ఒక ఊరు పేరు చెప్తేనే సంతోషం, ఎందుకంటే ఆ ఊర్లో అతనికి ఇష్టమైనటువంటిది లభించింది అన్నమాట. అదేవిధంగా మరికొందరికి ఒక కాలాన్ని చూస్తే మిక్కిలి ఇష్టం, ఎందువల్లంటే ఆ కాలంలో కదా అతనికి అది ఆ ఇష్టమైనటువంటి అది లభించినది. ఈ విధంగా ఉంటారు వాళ్ళు. ఈ విషయంగా ఇదే విషయాన్ని భగవంతునికి సంబంధించినటువంటి విషయంగా దాన్ని మార్చడమే మన యొక్క కర్తవ్యం. అందువల్ల ఇటువంటి ఒకనొక వ్యతిరేక సంజ్ఞ అనేటువంటి ఒకనొక దశ ఉంది. జ్ఞాన నిష్టతో కూడినటువంటి ఆ జ్ఞాన నిష్టకు నాలుగు దశలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఇది ఒకటి. అదేవిధంగా యతమాన సంజ్ఞ అని ఒకటి, యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వసహ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని అన్నారు. అంటే చక్షుష్ శ్రోత్రం జిహ్వ, అంటే కళ్ళు చెవి నాలిక ఇటువంటి ఇంద్రియాలు, ఈ చక్షుష్ ఏం చేస్తుంది, నేత్రము రూపాన్ని చూస్తూ ఉంటుంది, ఈ చెవి అనేది శబ్దాన్ని వింటూ ఉంటుంది, నాలిక అనేది ఇది తీపుగా ఉంది, ఇది కారంగా ఉంది, ఇది పుల్లగా ఉంది అనేటువంటి దాన్ని అది గ్రహిస్తూ ఉంటుంది. ఇవి ఆ విషయాన్ని అనుభవించడానికి ముందుగానే ఆ అనుభవం వల్ల ఏర్పడుతూ ఉన్నటువంటి ఆ దోషములను బాగా పరిశీలించి దాన్ని తలుచుకోవడం, దాన్ని చూడడం, దాన్ని గురించి చెప్పడం, దాన్ని గురించి ఒక ఆట ఆడడం, పరిహసించడం, ఇటువంటి వ్యాపారాలు చేయకుండా ఇంద్రియములను ఆ విషయం నుంచి దూరం చేసి ఆత్మ విషయంలో మనస్సును ఉంచడం అనేదే యతమాన సంజ్ఞ అని దీన్ని అంటారు. ఇటువంటి ఆ యతమాన ఈ విధంగా నాలుగు మెట్లు అంటే జ్ఞాన నిష్టలో నాలుగు దశలు ఉన్నాయి అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. యతమాన సంజ్ఞ, వ్యతిరేక సంజ్ఞ, ఏకేంద్రియ సంజ్ఞ, వశీకార సంజ్ఞ అని నాలుగు విధమైనటువంటి
ఈ దశలు ఉన్నాయని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇటువంటి విషయాలను మనం ఈరోజు విన్నాం. 58వ శ్లోకంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అందువల్ల అందులో విశేషంగా ఈ 4 దశ ఉంది కదా, దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఆత్మ తప్ప మిగిలిన పదార్థములు కంటికి కనబడదు, అన్ని ఆత్మగానే కనబడతాయి. స్త్రీ మొదలైన పురుషుడు స్త్రీ అనేటువంటి భావం కూడా అప్పుడు అటువంటి వాళ్ళకు కలగదు. ఎల్లప్పుడూ ఆత్మావలోకనం మాత్రమే చేస్తూ ఉంటాడు. ఇది వశీకార సంజ్ఞ అనేటువంటి భావంతో కూడినటువంటి వ్యక్తికి. అందువల్ల దీన్ని చెప్పినప్పుడు మన పూర్వాచార్యులు చక్కగా అన్నారు, సుఖబ్రహ్మం ఆయన సదా సర్వకాలం పరమాత్మ చింతనంతోనే ఉండే వ్యక్తి, ఆ పరబ్రహ్మాన్ని సదా తలుచుకుని ధ్యానిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకరోజు ఒక కోనేటి దగ్గర వెళ్తూ ఉన్నారు. ఆ పుష్కరిణిలో ఎంతోమంది చిన్న వయసులో ఉండే ఆడపిల్లలు వాళ్ళు వస్త్రం లేకుండానే స్నానం చేస్తూ ఉండినారు. ఈ సుఖ మహర్షి అక్కడ వస్తూ ఉన్నాడు. అయ్యో ఒక పురుషుడు వస్తున్నాడని వాళ్ళు తలుచుకో ఆ విధంగా అనుకోలేదు. వాళ్ళు ఎలాగైతే ముందు ఉండినారో అదే విధంగా వాళ్ళు వస్త్రం లేకుండానే వాళ్ళు స్నానం చేస్తూనే ఉండినారట. ఆయన పిమ్మట వెనక వ్యాస మహర్షి వచ్చారు. అయ్యో వ్యాస మహర్షి వచ్చేశారని వీళ్ళు వేగవేగంగా వస్త్రాన్ని చుట్టుకున్నారట, వస్త్రాన్ని కట్టుకునేశారట వేగవేగంగా. అప్పుడు వ్యాస మహర్షి ఆశ్చర్యంతో, కన్నికులారా, నాకంటే వయస్సులో యువకుడు ఆ సుఖుడు పరమ సుందర పురుషుడుగా ఉన్నాడు, అటువంటి నా పుత్రుణ్ణి చూసి మీరు లజ్జతో ఉండకుండా వస్త్రాన్ని ధరించుకోకుండా మీరు ఉండినారు. నేను వృద్ధుడు, వయసైన వ్యక్తి, నేను నన్ను చూసిన వెంటనే మీరు ఈ విధంగా వస్త్రాన్ని కట్టుకుంటున్నారు కదా, మీరు ఏమిటి ఇది, విలక్షణంగా ఉంది ఇది మీ యొక్క ప్రవర్తన అని వ్యాస మహర్షి అన్నారట. దానికి ఆ ఆడపిల్లలు అన్నారు, స్వామి మీకు స్త్రీ పురుష భేదం బాగా తెలుస్తుంది, ఆ భేద దర్శనం మీకు ఉంది. తమరు ఆ కామాన్ని కామంగా చూసే వ్యక్తి, మీకు కుమారుడు ఆ సుఖబ్రహ్మం దాన్ని ఆ విధంగా చూడకుండా అన్నిట్ను పరమాత్మగా పరబ్రహ్మముగా ఆయన చూసే వ్యక్తి, మీ ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే అని అన్నారు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు, వ్యాస మహర్షి యొక్క ఆ స్థితి ఎటువంటిదంటే అది ఏకేంద్రియ సంజ్ఞ అనేటువంటి ఆ 3వ మెట్టులో వ్యాస మహర్షి ఉన్నారు. శుకాచార్యులు వారు ఆ వశీకార సంజ్ఞ అనేటువంటి 4వ మెట్టుకి సంబంధించిన వారు, చెందినవారు. అందువల్ల ఈ విషయం అన్నిటినూ చక్కగా గీతలో కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.